హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. హైకోర్టు నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది దీంట్లో రెండు రకాల పోస్టులు ఉన్నాయి, ఆఫీస్ సబార్డినేట్స్ ఒకటి, డ్రైవర్స్ ఒకటి. సో డ్రైవర్స్కి ఎట్లాగో ఎక్స్పీరియన్స్ అడుగుతాడు కాబట్టి మనకి ఈ ఆఫీస్ సబార్డినేట్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. దీనికి ఇంకొక పేరే సబ్ స్టాఫ్ అంటాం, అంటే సహాయకులుగా మీకు ఆ కోర్టులో సహాయకులుగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జాబులు కాబట్టి టోటల్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. తెలంగాణ వాళ్ళు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకి కొంతమేరకు రిజర్వేషన్ ఉంటుంది, అది కూడా వాళ్ళు ఓసీ కేటగిరీ కింద అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చు, అబ్బాయిలు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. ప్లస్ అదేవిధంగా ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది అసలు లేదు దీనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆఫ్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ మోడ్ కాదు. ఆఫ్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ మోడ్లో ఏ విధంగా అప్లై చేసుకోవడం కూడా క్లియర్గా చెప్తాను. ఇంత మంచి అవకాశాన్ని మనకి ఎటువంటి జాబ్ ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఒక నోటిఫికేషన్ రావడం అనేది చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. సో దీన్ని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోండి. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆఫ్లైన్ ప్రాసెస్ కాబట్టి చిన్న చిన్న తప్పులు చేస్తారు, వాళ్ళకి హాల్ టికెట్స్ అనేవి రావు. సో అటువంటి తప్పులు చేయకుండా మీరు, నేను క్లియర్గా చెప్తాను మీకు అసలుకి ఈ పోస్టులు ఏంటి, ఎలా ఉంటాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి మొత్తం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇక ఆల్రెడీ ఇందాక ముందుకు చెప్పుకున్నట్టు మనకి పోస్టులు వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్స్ జాబ్స్, అదేవిధంగా డ్రైవర్ జాబ్స్. సో నేను డ్రైవర్ జాబ్స్ గురించి చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఓన్లీ తక్కువ పోస్టులు ఉన్నాయి, ఓన్లీ 11 పోస్టులే ఉన్నాయి. ఈ ఆఫీస్ సబార్డినేట్ అంటే సబ్ స్టాఫ్ పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి వీటి గురించి చూద్దాం. మొత్తం పోస్టులు వచ్చేసి చూడండి, సబార్డినేట్ పోస్టులు మొత్తం 100 ఉన్నాయి. శాలరీ వచ్చేసి స్టార్టింగ్ శాలరీ 13,000, ఇది బేసిక్ పే. 40,270 వరకు ఎండ్ అవుతుంది ఇది మీకు. ఇవి పర్మనెంట్ జాబ్స్. ఎవరైతే కాంట్రాక్ట్ జాబ్స్ అనుకుంటారో వాళ్ళు అనుకోవద్దు అసలు ఆ విధంగా. ఇవి టోటల్గా పర్మనెంట్ జాబ్స్, డైరెక్ట్ రిక్రూట్మెంట్. మనకు ఆల్రెడీ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని. సో ఇవి పర్మనెంట్ జాబ్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఒక చిన్న నోటిఫికేషన్ అని చెప్పేసి, అంటే చిన్న జాబ్స్, గ్రూప్ సి లెవెల్ జాబ్స్ అని చెప్పేసి ఎవరు స్కిప్ చేయకండి. ప్రస్తుతానికి మనకి ఏది అవకాశం వచ్చినా సరే దాన్ని అందిపుచ్చుకోవాలి, తర్వాత హై లెవెల్ జాబ్కి మనం అనేది ట్రై చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక దాంట్లో ఫైనాన్షియల్గా మనకి సపోర్ట్ ఉంటుంది, అది చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గవర్నమెంట్ సెక్టార్లోకి అనేది వెళ్ళిపోతే మనకి అక్కడ లూప్ హోల్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. మనం చిన్న తాడు దొరికితే మనం దాన్ని పట్టుకుని పైకి ఎక్కేయచ్చు. అంటే ఒక గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్తే మనం ఇంకా హై పొజిషన్కి ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది అక్కడ మనకి ఉన్న సర్కిల్ బట్టి అర్థమైపోతుంది. అదేవిధంగా ఒక జాబ్ చేసుకుంటూ మనము ఇంకా హై జాబ్స్ కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది కాబట్టి. ఇక ఈ సబార్డినేట్ పోస్టులు చూడండి, నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 53 ఉన్నాయి ఓసీ వాళ్ళకి, దాంట్లో 17 ఉమెన్స్కి ఉన్నాయి. సపరేట్ రిజర్వేషన్ ఉంది అమ్మాయిలకి. సో ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ సాధించాలనుకుంటారో ఒక్కసారి దీని నోటిఫికేషన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. అదేవిధంగా ఓసీలో పిహెచ్ వాళ్ళకి ఒక పోస్టు, అదేవిధంగా ఉమెన్స్కి ఒక పోస్టు. ఇవన్నీ పిహెచ్ ఇవి. ఈ పైనది మాత్రం డైరెక్ట్ ఓసీ వాళ్ళకి, అందరి జనరల్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీసీఏ వాళ్ళకి 8 పోస్టులు, ఉమెన్స్కి 3 పోస్టులు. బీసీబీ వాళ్ళకి 11, ఉమెన్స్కి 5 పోస్టులు. బీసీసీ వాళ్ళకి ఒక పోస్టు. బీసీడి వాళ్ళకి 7, ఉమెన్స్కి 2 పోస్టులు. బీసీఈ వాళ్ళకి 4, ఉమెన్స్కి 1 పోస్టులు అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఎస్సీ కేటగిరీలో 17 పోస్టులు, 6 ఉమెన్స్కి. ఎస్టీ కేటగిరీలో 7 బాయ్స్కి, 3 ఫీమేల్స్కి కేటాయించారు. మొత్తం టోటల్గా మనకి 111 పోస్టులు, 38 ఉమెన్స్కి ఉన్నాయి దీంట్లో. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకు ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది, ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎవరైతే 10th క్లాస్ ఫెయిల్ అయ్యారో వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ తెలుగు లేదా ఇంగ్లీష్ లేదా హిందీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి రాయగలిగేటట్టు, అదేవిధంగా చదవగలిగేటట్టు ఉంటే మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అంట. ఏదైనా ఒకటి ఇక్కడ ఆర్ అన్నాడు చూడండి, తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇక్కడ చూడండి, తెలుగు మరియు ఇంగ్లీష్, హిందీ ఆర్ ఉర్దూ. ఒకవేళ హిందీ ప్లేస్లో మీకు హిందీ రాకపోతే ఉర్దూ అయినా వచ్చి ఉండాలి, ఉర్దూ వచ్చి ఉంటే హిందీ అయినా రానవసరం లేదు. సో ఆ విధంగా అన్నమాట, మీరు జస్ట్ 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇక చూడండి,
ఇక్కడ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అన్నాడని చెప్పేసి మీరు దేనికో అనుకోవద్దు. ఇది జస్ట్ ఓన్లీ డ్రైవర్స్కి. సో సబార్డినేట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 5 సంవత్సరాలు ఉంటుంది. అంటే 39 సంవత్సరాల లోపల ఉన్న ఓబీసీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఫీ అనేది 250 రూపాయలు ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అదేవిధంగా ఆర్మీ నుంచి రిటైర్ అయిన వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళు ఓన్లీ 100 రూపీస్ పే చేసుకుంటే సరిపోతుంది. మిగతా 150 అనేది మీరు పే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పే ఎలా చేసుకోవాలంటే డీడీ తీయాలి, మనకి డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ తీసుకోవాలి. ఇది బ్యాంక్లో మనం డీడీ తీసుకోవాలి. దేనిపైన డీడీ తీసుకోవాలి? హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి హానరబుల్ పేరుతో మనము బ్యాంకులో ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకులో మనం డీడీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి సెలక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఓవరాల్ ఇంటర్వ్యూ. జస్ట్ 50 మార్కులకు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, అంతకంటే మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయరు. ఇక డాక్యుమెంట్స్ మీరు ఏవేవి అటాచ్ చేయాలనేది క్లియర్గా మనం ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలంటున్నారు కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని మీకు సందేహం వస్తుంది, కానీ ఇది ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫామ్ గురించి చూద్దాం. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీకు అతికించండి. దానిపైన ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అనేది ఉండాలి. ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అనేది ఉండాలని. అదేవిధంగా నేమ్ ఆఫ్ అప్లికేషన్, ఈ అప్లికేషన్ ఫస్ట్ ప్రింట్ తీసుకొని ఫిలప్ చేయండి. మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ కాంటాక్ట్ అవ్వడానికి మీ అడ్రస్, తర్వాత పర్మనెంట్ అడ్రస్, మీ కరెక్ట్గా పర్మనెంట్ ఎప్పుడు ఎక్కడ ఉంటారో అనేది మీ ఓన్ హౌస్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. పైనేమో మీరు ఒకవేళ బయట ఎక్కడైనా హాస్టల్స్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఉంటే ఆ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, అదేవిధంగా ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మీరు రిజర్వేషన్ ఏది పొందాలనుకుంటున్నారు, ఓసీ అయితే ఓసీ అని, ఎస్సీ అయితే ఎస్టీ, ఎస్సీ అయితే ఎస్సీ అని రైట్ టిక్ మార్క్ కొట్టండి. ఒకవేళ మీరు ఎస్సీ అయితే ఎస్సీ పైన టిక్ మార్క్ కొట్టండి, లేకపోతే మీరు బీసీలో డి అయితే బీసీడి అయితే ఇలా టిక్ మార్క్ కొట్టండి. ఒకవేళ మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే అప్పుడు కింద మీకు ఒక ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయండి, కాకపోతే వదిలేయండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 7th క్లాస్ పాస్ అయితే 7th క్లాస్, అదేవిధంగా బోర్డు, అదేవిధంగా మంత్ ఎప్పుడు పాస్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చాయి, ఏ గ్రేడ్లో పాస్ అయ్యారు. ఇంకా ఒకవేళ ఎక్స్ట్రా మీకు ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటే 10th ఉంటే 10th, ఇంటర్ ఉంటే ఇంటర్ అని మెన్షన్ చేయండి. కానీ మ్యాక్సిమం 10th సరిపోతుంది మనకి. 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, 10th ఫెయిల్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు, కాకపోతే మీరు 10th వరకు రాయండి సరిపోతుంది. ఏదైనా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి, ఒకవేళ లేకపోయినా పర్లేదు. అదేవిధంగా ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి, అవసరం లేదు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే, డ్రైవర్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అవన్నీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్, ఒకవేళ మీకు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక ఉండి ఉంటే మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా వర్క్ గురించి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, అదేవిధంగా వర్కింగ్ ఇన్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, ఏదైనా మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారా, ఒకవేళ ఇక్కడ ఎంటర్ చేయండి జాబ్ చేస్తుంటే, లేకపోతే వదిలేయండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి, లేకపోతే వదిలేయండి. ఎంప్లాయ్మెంట్ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి, లేకపోతే వదిలేయండి. ఇంకా ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, మీకే సంబంధించి ఏదైనా మీకు ఎక్స్ట్రా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక ఇక్కడ చూడండి, డిక్లరేషన్ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్, ఇక్కడ మీరు పైన సిగ్నేచర్ పెట్టండి. అదేవిధంగా ఇక్కడ ఎక్కడి నుంచి మీరు అప్లై చేస్తున్నారో అక్కడ సిటీ పేరు రాయండి, అదేవిధంగా ఎప్పుడు అప్లై చేస్తున్నారో డేట్ రాయండి. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేశారు. ఫిలప్ చేసిన తర్వాత దీనికి మీ డాక్యుమెంట్స్ ఏవైతే సర్టిఫికెట్స్ ఉంటాయో అవన్నీ మీరు ఒక జిరాక్స్ తీసేసి పంపించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా జిరాక్స్ల పైన గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ కూడా ఉండాలి. ఏవే పంపించాలో కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. 7th క్లాస్, 10th క్లాస్ సర్టిఫికెట్ జిరాక్స్, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే 10th క్లాస్ పెట్టండి, ప్లస్ ఆధార్ కార్డు కూడా పెట్టండి. అదేవిధంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఆర్మీ పర్సన్ అయితే 4వది అవసరం, లేకపోతే అవసరం లేదు. అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 5వది అవసరం, లేకపోతే అవసరం లేదు. అదేవిధంగా మీరు డ్రైవర్కి అప్లై చేయాలనుకుంటే 6వది అవసరం, లేకపోతే అవసరం లేదు డ్రైవింగ్ లైసెన్స్ది. అదేవిధంగా మీరు డ్రైవర్కి అప్లై చేయాలంటే 7వది అవసరం, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, 9వది మీకు ఆల్రెడీ చెప్పాను పైన అప్లికేషన్ ఫామ్లో అతికించాల్సి ఉంటుందని. దాంతోపాటుగా ఎక్స్ట్రా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పిన్ కొట్టి అప్లికేషన్ ఫామ్కి జస్ట్ సైడ్కి ఒక పిన్ కొట్టి పెట్టేయండి.
ఎందుకంటే మీకు అడ్మిట్ కార్డ్ అనేది పంపిస్తారు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ చూడండి, డ్యూలీ స్టాంప్డ్ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్. ఒక ఆల్రెడీ ఎక్స్ట్రా ఎన్వలప్ అనేది మీరు దానికి అటాచ్ చేయాలి లోపల అప్లికేషన్ ఫామ్కి. అది మరి ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ మనం ఆల్రెడీ ఒక ఎన్వలప్లో పెట్టి పంపిస్తాం కదా అని చెప్తే, ఆల్రెడీ లోపల బయట ఒకటి పెట్టి పంపిస్తాం కదా మళ్ళీ లోపల ఎందుకు అని మీరు అడుగుతారు. సో లోపల ఎందుకు అంటే మీకు అడ్మిట్ కార్డ్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అఫిక్సింగ్ ₹30 పోస్టేజ్ స్టాంప్స్ అన్నాడు. లోపల కూడా మనము ఒక ఎన్వలప్ పెట్టాలి, దానిపైన ₹30 స్టాంప్స్ అతికించి మన అడ్రస్ రాయాలి. ఏం అడ్రస్ రాయాలి? 2 అని చెప్పి మన అడ్రస్ రాయాలి, ఇట్ సైడ్ రైట్ సైడ్లో. ఇక్కడ మన అడ్రస్ రాసి పైన ₹30 స్టాంప్స్ అతికించేసి, ఒకవేళ ఇది ఎన్వలప్ అయితే ఇక్కడ 2 అని మన అడ్రస్ రాసి ఇక్కడ పైన 2 అనేది ఇట్ రాయండి, ఇక్కడ ఈ ప్లేస్లో పోస్టేజ్ స్టాంప్స్ కింద రాసేసి పంపిస్తే ఏంటంటే మనకి దీంట్లోనే అడ్మిట్ కార్డ్ అనేది మన ఇంటికి పంపించడం జరుగుతుంది. అందుకనే వాళ్ళు ₹30 ఎన్వలప్ ఎక్స్ట్రా ఎన్వలప్ అనేది పెట్టమంటారు. సో ఖచ్చితంగా ఇది అప్లికేషన్ ఫామ్కి జత చేసి పంపించండి. ఇవన్నీ పెట్టి అదేవిధంగా మీరు ఏదైతే డీడీ తీస్తారో ఆ డీడీ కూడా అప్లికేషన్ ఫామ్కి జోడించి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మరి పోస్ట్ దేనికి చేయాలి అంటే ఇక్కడ అడ్రస్ ఇచ్చాడు మనకి చూడండి, బై పోస్ట్, పోస్ట్ ద్వారా పంపించాలి. ద రిజిస్టర్ అడ్మినిస్ట్రేషన్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేలపాడు అమరావతి గుంటూరు డిస్టిక్ 5555-2-37 దీనికి మీరు పంపించాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 20వ తారీఖు లోపల మీరు పంపించాలి. సో ఇది మీకు ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం. క్లుప్తంగా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, అందరికీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్, జై హింద్.